లార్డ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్యం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున దేవుడు మనందరితో చేస్తున్నటువంటి ఓ చక్కటి అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, నా కృప నీకు చాలును అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ లోకంలో మనం ఏదేవో సంపాదించుకోవడానికి ఆరాట పడతా ఉంటాం. నిజంగా మనం ఈ లోకంలో చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా బ్రతకాలి అని మనము ఎన్నెన్నో ప్రయాసాలు పడతా ఉంటాం. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో నీకు ఎంత ఉన్నా, ఏది ఉన్నా, ఎన్ని సంపాదించుకున్నా ఆయన కృప లేకపోతే అంతా వ్యర్థమే. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకంలో మనం బ్రతకాలి అనంటే, మనం క్షేమంగా జీవించాలి అనంటే, మనం సురక్షితంగా జీవించాలి అనంటే ఆయన కృప మనకు కావాలి. ఆ కృప ఏం చేస్తుందంటే, మన బలహీనతల్లో అది మనల్ని బలపరుస్తుంది, మనకు శక్తిని అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మనమందరం కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఆయన కృపను పొందుకునే వారంగా మనం కనబడదాం. మనమందరం కూడా మరి ఈ లోకంలో బ్రతకడానికి, ధనం సంపాదించాలనే ఆశ, ఈ లోకంలో మంచి పేరు రావడానికి ఒక హోదాని సంపాదించాలి, మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ఈ విధంగా ఎన్నెన్నో ఆశలు ఏదేదో సంపాదించాలి అన్నటువంటి తపన ప్రతి మానవునికి ఉంటుంది. దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ పైగా మనము దేవుని కృపను సంపాదించుకోవాలి. అదే ఉదయకాల సమయమున దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో గమనించినట్లయితే, ఈ పరిస్థితుల మధ్యలో మనుషుని యొక్క ధనం మనుషి ప్రాణాన్ని కాపాడలేదు, మనుషుని యొక్క ఆరోగ్యం అతన్ని కాపాడలేకపోతుంది, అతనుకుంటున్నటువంటి అండ కండ బలాలు అతన్ని కాపాడలేకపోతున్నాయి, డబ్బు అతన్ని కాపాడలేకపోతుంది, చదువు అతన్ని కాపాడలేకపోతుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నా కృప నిన్ను కాపాడుతుంది, నా కృప నీకు చాలు అని చెప్తుంది. దేవుని కృప జీవము కంటే ఉత్తమమైంది. దేవుని బిడ్డలారా, ఆ ఉత్తమమైన కృపను మనం సంపాదించుకోవాలి. ఎందుకంటే మనం బలహీనులం అయిపోయినప్పుడు, మనం వ్యాధి పడకలో ఉన్నప్పుడు, మనం నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, నిరుద్యోగ పరిస్థితిలో ఉన్నప్పుడు, అసమాధానంతో ఉన్నప్పుడు, ఆవేదనలో కృంగిపోతున్నప్పుడు, నిజంగా వివాహం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈ విధంగా ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బలహీనతలో నీవు ఉన్నా, ఆయన కృప నిన్ను బలపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఆయన కృప కొరకు మనం కనిపెడదాం. ఈ కృప మనకి ఎప్పుడు దొరుకుతుంది అనంటే, ఉదయముననే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే తప్పక ఆ దినానికి కావలసినటువంటి కృప దేవుడు మనకిస్తాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ప్రతిరోజు చాలామంది ఉదయంననే లేచి ఈ విధంగా మన్నా అంటున్నటువంటి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అదే విధంగా మనం ప్రతి ఉదయంన దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ కృపను పొందుకుందాం. దినానికి కావలసినటువంటి సమృద్ధి అయిన కృప దేవుని దగ్గర మనకు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, మనం ఏది సంపాదించినా ఒకరోజు అది వ్యర్థమైపోతుంది, అది మనల్ని కాపాడదు. కానీ దేవుని కృప మనల్ని బలపరుస్తుంది, కాపాడుతుంది, క్షేమాన్ని కలిగిస్తుంది, దేవుని కొరకు నిలబడడానికి దోహదపడుతుంది. ఏ బలహీనత మనకి ఎదురైనా, ఏ పాపం మన కంటి ముందొచ్చి నిలబడినా, ప్రతి బలహీనతలో ఆయన కృపనే మనకు శక్తినిస్తుంది. దేవుని బిడ్డలారా, మానవ దృక్పథంతో మనం దేనిని జయించలేము. అందుకనే శక్తి చేత, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేతనే కార్యాలు జరుగుతాయి అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా, దేవుని బిడ్డలారా, మన శక్తితో, మన బలముతో, మన బలహీనతలను మనం జయించలేము. దేవుని బిడ్డలారా, అపవాది కొన్నిసార్లు బలహీనతల మీద బలహీనతలను తీసుకుని వచ్చి మనల్ని కృంగదీస్తాడు. అటువంటి పరిస్థితి లో దేవుని కృపనే మనల్ని బలపరుస్తుంది, మనకు శక్తినిస్తుంది. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, ఎందుకంటే ఆయన కృప నన్ను బలపరుస్తుంది, ఆయన కృప నాకు చాలు అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని కృప అపోస్తలుడైన పౌలుని ఎంతో గొప్పగా వాడుకుంది. ఆయన కృపయే అంతం వరకు పౌలు గారిని నిలబెట్టింది. నిజంగా అనేక మందిని క్రీస్తు వైపు మళ్లించడానికి దోహదపడింది దేవుని యొక్క కృప. ఆ కృప నాకు చాలు, దాన్ని నేను సంపాదించుకున్నాను అన్నటువంటి ధైర్యంతో పౌలు చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దైవ కృపను సంపాదించుకుందాం. ఆ కృపయే మనల్ని నడిపించబోతుంది. దేవుని బిడ్డలారా, నా కృప
నీకు చాలు అని దేవుని వాక్యం మరి ఈరోజు మనల్ని ధైర్యపరుస్తుంది. కృప మనల్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తుంది. దేవుని కృప ఏ విధంగా ఉంటుందంటే అర్హత లేని వారికి అర్హతను కలిగిస్తుంది. ఈ లోకం అంటుంది నువ్వు వ్యర్థుడవని, కానీ దేవుని కృప నిన్ను అందరికంటే ఉన్నతమైన స్థానంలో ఒక యోగ్యతను కలిగిస్తుంది. అందుకనే ఈ లోకంలో ఏదేదో సంపాదించడానికి ప్రయాసపడక ప్రతి ఉదయం దేవుని పాదాన దగ్గర మోకరించి దేవుని పాద సన్నిధిలో ఆ ఉన్నతమైన కృపను, అమూల్యమైన కృపను మనం సంపాదించుకుందాం. ఆ కృపలోనే మనం నడిపించబడదాం. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం నా కృప నీకు చాలును అని వాగ్దానం చేసావయ్యా. ఇదిగో నాయన ప్రతి ఒక్కొక్కరి జీవితంలో మీ కృపలో ప్రభా ప్రతి ఒక్కొక్కరిని నిలబెట్టి భద్రపరిచి ప్రతి ఉదయం మీ సన్నిధిలో నుండి ఆ కృపను పొందుకునేటకు మీరు సహాయం చేయమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నా విచారములు నన్ను కృంగదీయగా, నా అంతరంగము కలవరపడగా, నా విచారములు నన్ను కృంగదీయగా, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో, విమోచించితివి నీ ప్రేమతో, నన్ను రక్షించితివి నీ కృపతో. యేసయ్యానా విమోచకుడా, యేసయ్యా కృపామయుడా, యేసయ్యా నిరీక్షణ కాదారమా.